మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ త్రీ భవిష్యత్తుకు మోదీ గ్యారంటీ మూడు వందల రద్దు ట్రిపుల్ తరాక్ పై నిషేధం మందిర నిర్మాణంలో హామీలు నెరవేర్చాం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశ్వసనీయత పెంచుకున్నాం జనాధరణలో మోదీకి సాటి లేరు పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు అబద్ధం విదేశీ మీడియాది తప్పుడు ప్రచారం రాహుల్ ది భారత్ జోడో అన్యా భారత్ తోడో అన్యాయ యాత్ర అట అవినీతిని ఉపేక్షించేది లేదు జగన్ కవితల పైన దర్యాప్తు కొనసాగుతుంది ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అనురాగ్ ఠాకూర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విచారణ జరుగుతుందా మరి ఎందుకో ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ కూడా మరి ఈసారి కష్టమే జగన్మోహన్ రెడ్డి గారిని కష్టమే అంటున్నారు మరి గెలవడం కొన్ని సర్వే రిపోర్ట్లు చూస్తే అండ్ ఇక్కడ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా అమిత్ షా గారు అమిత్ షా గారి కాలకి దండం పెట్టడము ఎంతమంది మద్దతు ఇస్తారు మీరు ఏ రకంగా చూడొచ్చు దీన్ని ఇగో చూడండి సహకరించండి ఎన్డీఏను బలపరచండి దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం ఏపీలో జగన్ కు వ్యతిరేక పవనాలు చంద్రబాబుతో అమిత్ షా పొత్తు చర్చలు ఢిల్లీలో సుమారు గంటపాటు భేటీ కలిసి పనిచేయడంపై అవగాహన దేశ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కలిసి పనిచేయడంపై టీడీపీ బీజేపీ మధ్య ఒక అవగాహన ఏర్పడినట్లు తెలిసింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు సుమారు గంటపాటు చర్చించుకున్నారు దేశ వ్యాప్తంగా ఎన్డీఏను బలోపేతం చేస్తున్నామని దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా పేర్కొన్నట్లు సమాచారం ఇతర రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని ఈసారి నాలుగు వందల సీట్ నాలుగు వందల సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్నాయన్న అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది రాష్ట్రంలో జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తమకు సమాచారం అందిందని కూడా చెప్పినట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్డీఏను బలోపేతం చేసినట్లుగానే ఇప్పుడు సహకరించాలని చంద్రబాబు అమిత్ షా కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం బాబు అమిత్ షాతో భేటీకి ముందు చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యమైతే తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలు అన్నారు బట్ డెఫినెట్గా ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా మార్పు కావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే అవగాహన ముఖ్యంగా యువత బాగుపడుతుంది కంపెనీలు వస్తాయి సో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మేలు అవుతుంది డెఫినెట్గా సో అని నేను అనుకుంటున్నా బట్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మరి అమిత్ షా కాల మీద నిన్న పడినట్టు అంటే కాలకి నమస్కరించినట్టు కూడా ఫోటోలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి బట్ మరి ఏ రకంగా చూడవచ్చు దీన్ని మీరు మద్దతిస్తారా చంద్రబాబు నాయుడు లేకపోతే లేదు తప్పేం లేదంటారా ఎందుకంటే ఇద్దరు ఏజ్ కూడా ఇంచుమించు ఒకటే కదా సో ఆయన కన్నా ఏజ్లో పెద్ద అంటే సరే మొక్కినా తప్పు లేదని మనం భావించవచ్చు బట్ ఏ రకంగా చూడచ్చు దీన్ని దయచేసి కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయండి వీలైతే ఆ ఫోటో ఉంటుంది ఆ ఫోటో పెట్టి పోస్ట్ చేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అండ్ నేటి నుంచి పది దాకా శాసనసభ బడ్జెట్ సమావేశాలు పదిన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి మండలిలో శ్రీధర్బాబు ఈ సెషన్స్ లో సాగునీటిపై శ్వేతాపత్రం కులగణనపై బిల్లు లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి స్పీకర్ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సమావేశాలు గురువారం ఎనిమిదిన ఎనిమిది నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండున్నర గంటలకు ఉభయ సభ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసాయి సౌందర్య ప్రసంగించనున్నారు అనంతరం ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడతాయి ఆ రోజు గవర్నర్ ప్రసంగా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చ చేపడతారు అదే రోజు తొమ్మిదిన ప్రభుత్వం ధన్యవాదాలు తీర్మానానికి సమాధానం ఇస్తుంది కాగా పదిన పదవ తేదీన అంటే శనివారం ప్రభుత్వం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుందట సో బడ్జెట్ సమావేశాలు రానున్నాయి ఐ మీన్ చర్చ జరగబోతోంది ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి సో మొదటగా ప్రోటోకాల్ ప్రకారం యాక్చువల్గా గవర్నర్ గారు ప్రసంగించాలి బట్ గత ప్రభుత్వంలో అది జరగలేదు ఈ ప్రభుత్వంలో ప్రోటోకాల్ వహిస్తూ మరి గవర్నర్ ప్రసంగంతోనే మరి సభ అనేది ముందరికి వెళ్ళబోతోంది సో తర్వాత శనివారం రోజు ఓటోన్ ఆన్ అకౌంట్ అనేది పెట్టబోతున్నారు సో చాలా రోజుల తర్వాత అసెంబ్లీ ఇన్ని రోజులు అంటే ముఖ్యంగా పదిహేడవ తారీఖు వరకు అసెంబ్లీ అనేది కొనసాగించబోతున్నారు అని కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ అండ్